Hello, hi friends. Welcome to our channel Car Driver Logs. Friends, ee roju video lo manam accelerator, brake, clutch anedi correct paddhatilo ela vaadalo meeku ippudu clear ga explain chesanu. So maamuluga deenni ikkada accelerator undi kada, deenni A, brake ni B, clutch ni C. A B C ani antaru. So ikkada evaraithe kottaga driving nerchukuntunaro learners, first of all, వాళ్ళకు ఈ క్లచ్ యాక్సిలేటర్ బ్రేక్ అనేది ఎలా వాడాలో తెలియదు. సో మామూలుగా ఈ యాక్సిలేటర్ బ్రేక్ని మన రైట్ సైడ్ లెగ్ అనేది యూజ్ చేయాలి, అక్కడ క్లచ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ లెగ్ అనేది వాడాలి. సో మీరు ఇక్కడ మాన్యువల్ కారుకు ఎలా వాడాలి అనేది చూపిస్తున్నాను. దీని తర్వాతకి నేను ఆటోమేటిక్ వెహికల్ దగ్గర ఎలా యూజ్ చేయాలి లెగ్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనకు యాక్సిలేటర్ మూమెంట్ అండ్ బ్రేక్ అనేది మనం కరెక్ట్ వేలో మనం యూజ్ చేసినట్టయితే మనం స్మూత్గా బ్రేక్ వేయలేస్తాం అండ్ యాక్సిలేటర్ మూమెంట్ కన్నా మనకు క్లియర్గా తెలిసిపోతుంది. సో దాన్ని కరెక్ట్గా ఎలా వాడాలి అన్న దాని గురించి అయితే ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ దాకా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో లెర్నర్స్ వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఎందుకంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్ డ్రైవింగ్లో. మీరు యాక్సిలేటర్ బ్రేక్ క్లచ్ అనేది ఎంత టెక్నిక్గా ఎంత బాగా యూజ్ చేస్తారో మీ డ్రైవింగ్ అనేది అంత స్మూత్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏ కార్ అయినా సరే, మీరు మాన్యువల్ కార్ ఏదైనా తీసుకోండి, సేమ్ ఇదే విధంగా వాడాలి. ఓకే, ఇప్పుడు ఈ రైట్ సైడ్ లెగ్ ఉంది కదా, ఈ యాక్సిలేటర్ బ్రేక్ వాడతాం. ఈ లెఫ్ట్ సైడ్ లెగ్ వచ్చేసి ఓన్లీ క్లచ్ నొక్కడానికి వాడతాం ఇది. ఓకే, మాన్యువల్ కార్ మీద ఇలా ఉంటుంది. సో ఈ లెగ్ అనేది రైట్ సైడ్ ఈ యాక్సిలేటర్ బ్రేక్కి వాడే కరెక్ట్ పద్ధతి ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, ఇలా సెంటర్లో ఇలా పైన పెట్టుకుంటారు. సో ఇలా పెట్టుకోవడం వల్ల మీకు క్లచ్ మన యాక్సిలేటర్ మూమెంట్ అనేది ఏ విధంగా ఇవ్వాలనేది మీకైతే అర్థం కాదు. సో ఇలా కొత్త ఫింగర్స్తోని ఇలా పెట్టేసుకోవాలి. సో మీరు యాక్సిలేటర్ మీద కాల్ అనేది ఇలా పెట్టి బ్రేక్ నొక్కాలన్నప్పుడు ఇలా కాల్ లేపి తీసుకొచ్చి ఇలా నొక్కితే మాత్రం మీకు కరెక్ట్గా ఉండదు మూమెంట్ అనేది. ఇలా నొక్కడం వల్ల ఏమవుతుంది, వెయిట్ ఎక్కువ పడి సడన్ బ్రేక్ పడిపోతుంది. సో కొత్తగా డ్రైవింగ్ చేసిన వాళ్ళు ఇలాంటి మిస్టేక్ చేస్తుంటారు. సో మీరు దీన్ని కరెక్ట్గా ఎలా వాడాలంటే, ఇప్పుడు ఈ యాక్సిలేటర్ బ్రేక్ ఉంది కదా, ఈ మధ్యను కరెక్ట్ ఇక్కడ పెట్టుకోవాలి మడమ అన్నది. సో ఈ విధంగా చూడండి, ఈ విధంగా సెంటర్లో ఇక్కడ పెట్టుకోవాలి రెండింటి మధ్యన. ఓకే, ఇలా పెట్టుకోవడం వల్ల మనకి యాక్సిలేటర్ మూమెంట్ అండ్ బ్రేక్ అనేది స్మూత్గా మనకు మూమెంట్ తెలుస్తుంది అన్నట్టు. స్మూత్గా వేయచ్చు యాక్సిలేటర్, ఇట్లా స్మూత్గా ఇవ్వచ్చు బ్రేక్ అయినా ఇట్లా నొక్కవచ్చు. సో మనం మీరు ఇట్లా లేపి తీసుకొచ్చి వేసినట్టయితే మీరు అంత స్పీడ్గా బ్రేక్ అనేది వేయలేరు అన్నట్టు. సో ఈ విధంగా ఇక్కడ పెట్టుకుంటే మన స్పీడ్ మూమెంట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, మీరు ఎంత స్పీడ్గా అయినా బ్రేక్ అనేది అప్లై చేయొచ్చు అండ్ యాక్సిలేటర్ ఇవ్వచ్చు, బ్రేక్ అప్లై చేయొచ్చు యాక్సిలేటర్ ఇవ్వచ్చు. సో ఈ విధంగా వాడాలి కరెక్ట్గా, ఇలా పెట్టుకోవద్దు. ఇలా పెట్టుకుంటే మీకు మూమెంట్ అనేది తెలియదు. ఓకే, ఇలా రెండింటి మధ్యన సెంటర్లో పెట్టుకొని యాక్సిలేటర్ బ్రేక్, యాక్సిలేటర్ బ్రేక్. సో మీకు ఇక్కడ కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకు ఒక డౌట్ రావచ్చు, మరి చెప్పులు వేసుకొని చేయవచ్చా చెప్పులు లేకుండా చేయవచ్చు అంటే అది మీ ఇష్టం, ఎట్లయినా చేయవచ్చు. మీకు మూమెంట్ కరెక్ట్గా అర్థమవుతుందంటే మీరు చెప్పులు కానీ షూ కానీ వేసుకొని చేయొచ్చు, లేదంటే చెప్పులు తీసేసి, మామూలుగా అయితే నేర్చుకునేటప్పుడు చెప్పులు తీసేసి నేర్చుతారు. చూడండి, ఈ ఫింగర్ ఉంది కదా, ఈ రెండు ఫింగర్స్ ఇట్లా పెట్టుకోండి బ్రేక్ అయినప్పుడు, ఇలా మూమెంట్ అనేది స్పీడ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గమనిస్తున్నారు, అర్థమవుతుంది కదా మీకు. సో ఇలా స్పీడ్గా అనేది మనం ఆపరేటింగ్ అనేది చేయొచ్చు. ఇలా కాల్ లేపి తీసుకురావడం వల్ల ఇక్కడ టైం అనేది వేస్ట్ అవుతుంది. సో మీరు ముందు ఏదైనా వెహికల్ వచ్చి సడన్గా బ్రేక్ కొట్టాలంటే మీరు ఇక్కడి నుంచి ఇట్లా లేపి కొడితే అక్కడ టైం వేస్ట్ అవుతుంది, మీరు కరెక్ట్గా మూమెంట్ అనేది తెలియదు అన్నట్టు. సో అందుకోసమే ఈ యాక్సిలేటర్ బ్రేక్ మధ్యనే పెట్టుకోవాలి. సో ఇలా యాక్సిలేటర్ ఇవ్వాలి, బ్రేక్ తొక్కాలి, యాక్సిలేటర్ బ్రేక్. ఇక్కడ బ్రేక్ అయినా చాలా స్మూత్గా అప్లై అవుతుంది, సడన్ బ్రేక్ అనేది పడదు. సో ఈ విధంగా వాడడం అనేది కరెక్ట్ పద్ధతి. సో ఇక్కడ మాన్యువల్ కార్కి అయితే ఈ రైట్ సైడ్ లెగ్గు, ఈ లెఫ్ట్ సైడ్ లెగ్గు, ఈ రెండు కాళ్ళతోని ఇక్కడ పని ఉంటుంది. మనం ఎప్పుడు మనం క్లచ్ నొక్కుతూనే ఉండాలి గేర్లు చేంజ్ చేసినప్పుడు. ఈ రైట్ సైడ్ లెగ్ ఏమో యాక్సిలేటర్ తొక్కాలి, బ్రేక్ ఇవ్వాలి.
యాక్సిలేటర్ బ్రేక్. ఇది క్లచ్ తొక్కుతుండాలి, వదిలిపెడుతుండాలి, తొక్కుతుండాలి, వదిలిపెడుతుండాలి. కానీ ఆటోమేటిక్ వెహికల్కు అట్లా ఉండదు, వేరే తిరిగి ఉంటుంది. ఇప్పుడు మీది అది నేను చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇది ఆటోమేటిక్ వెహికల్. ఇది దీనికైతే యాక్సిలేటర్ అండ్ బ్రేక్ రెండే ఉంటుంది, క్లచ్ అయితే ఉండదు. ఇప్పుడు మీకు ఇంతకుముందుకు మాన్యువల్ కార్లో యాక్సిలేటర్ బ్రేక్ క్లచ్ ఎలా వాడాలో క్లియర్గా చెప్పాను. ఇప్పుడు ఒకసారి అయితే మనం ఆటోమేటిక్ వెహికల్లో మనం ఎలా యూజ్ చేయాలి లెగ్ అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఈ ఆటోమేటిక్ వెహికల్కి వచ్చేవారికి ఇక్కడ మనకు ఈ లెఫ్ట్ సైడ్ లెగ్తోనే అసలు పని ఉండదు. సో ఇది అస్సలు వాడద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా ఏ ఆటోమేటిక్ వెహికల్ అని తీసుకోండి, ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా, ఆడీ, బెంజ్, బిఎండబ్ల్యూ, రోయల్స్ రాయల్స్, ఏదైనా సరే ఆటోమేటిక్ వెహికల్కి యాక్సిలేటర్ బ్రేక్ ఈ రెండే ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్ వెహికల్ మీరు ఏది నడుపుతున్నా సరే మీరు ఓన్లీ ఈ రైట్ సైడ్ లెగ్ మాత్రమే వాడాలి. ఈ లెఫ్ట్ లెగ్ అనేది ఇట్లా పక్కకు పెట్టేసుకోండి. సో దీంతో అసలు బిల్కుల్ అసలు పనే ఉండదు. ఓకే, ఇక్కడ మీరు మన మాన్యువల్ కార్కి రైట్ సైడ్ లెగ్ యాక్సిలేటర్ బ్రేక్ వాడడం, క్లచ్కు లెఫ్ట్ లెగ్ వాడడం. సో దీనికి క్లచ్ లేదు కాబట్టి లెఫ్ట్ వాడద్దు, రైట్ ఒకటే వాడాలి. సేమ్ అదేవిధంగా ఇందాక మనం మాన్యువల్ కార్లో అయితే ఈ యాక్సిలేటర్ బ్రేక్ మధ్యన ఎలా పెట్టుకున్నాము మడిమే, సేమ్ అదేవిధంగా దీనికి అదే అట్లే పెట్టుకోవాలి. సో ఇదే టెక్నిక్ మీరు ఫస్ట్ నుంచి డ్రైవింగ్ నేర్చుకునేటప్పటి నుంచే, సో ఇట్లా నేను చూపిస్తున్న విధంగా అనేది నేర్చుకోండి, మీకు అలవాటు అయిపోతుంది సింపుల్గా. సో ఈ రెండింటి మధ్యన పెట్టుకొని యాక్సిలేటర్ బ్రేక్, యాక్సిలేటర్ బ్రేక్. ఇక్కడ ఏంటంటే మన మూమెంట్ అనేది స్పీడ్గా ఉంటుంది, వితిన్ సెకండ్ లోపే మనం బ్రేక్ అయినా వేయచ్చు, యాక్సిలేటర్ అయినా అప్లై చేయొచ్చు. సో ఈ విధంగా వాడటం అనేది కరెక్ట్ పద్ధతి. మీరు ఇక్కడ ఏదైనా తీసుకోండి ఆటోమేటిక్ వెహికల్. సో ఇక్కడ నేను చూపించేది మాత్రం ఇన్నోవా క్రిస్టా ఆటోమేటిక్ వెహికల్ అన్నట్టు. ఇందాక మీకు మాన్యువల్ కార్ చూపించాను కదా, అదిగిన ఇన్నోవా క్రిస్టా అది మాన్యువల్ కార్, ఇది ఆటోమేటిక్. సో ఇక్కడ అన్ని కార్లకు సేమ్ ఉంటుంది నేను చెప్పేది అది. సో ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా క్లియర్గా. సో ఈ విధంగా అనేది వాడటం కరెక్ట్ పద్ధతి. చూడండి ఒక్కసారి నా లెగ్ స్పీడ్ అనేది ఎట్లా ఉంటుంది, ఇట్లా ఈ విధంగా మనం అప్లై చేసుకోవచ్చు. ఇట్లా వాడటం అనేది కరెక్ట్ పద్ధతి, బెస్ట్ టెక్నిక్ అన్నట్టు. మీకు మూమెంట్కిన మీరు ట్రాఫిక్లో సపోజ్ డ్రైవింగ్ చేస్తున్నట్టయితే ఒక్కొక్క సెకండ్ లోపే మనం బ్రేక్ వేయాల్సి వస్తుంది, మళ్ళీ యాక్సిలేటర్ తొక్కి మూవ్ చేయాల్సి వస్తుంది, బ్రేకు యాక్సిలేటర్, బ్రేకు యాక్సిలేటర్, ఇట్లా చాలా స్పీడ్గా చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా వాడడం వల్ల మీరు స్పీడ్గా అప్లై చేయొచ్చు. సో ఇలా సెంట్రల్గా పెట్టుకుంటే మీకు మూమెంట్ యాక్సిలేటర్ మూమెంట్ అనేది అర్థం కాదు. మీరు ఎంత ఇస్తున్నారో, ఎంత నొక్కాలో, ఎప్పుడు వదిలిపెట్టాలో మీకైతే మూమెంట్ క్లియర్గా తెలియదు. సో అందుకోసమే ఈ కోసం ఫింగర్స్తోని ఇలా పెట్టుకొని ఇలా వాడినట్టయితే పర్ఫెక్ట్గా ఉంటుంది డ్రైవింగ్ అనేది ఇట్లా. సో మీరు ఇక్కడ ఎట్లయినా వాడచ్చు, చెప్పులు వేసుకొని మీకు మూమెంట్ అర్థమైతే చెప్పులు వేసుకొని చేయండి. మీకు ఫస్ట్ టైం డ్రైవింగ్ చేస్తున్నట్టయితే చెప్పులు తీసి నేర్చుకొని తర్వాతకి మళ్ళీ చెప్పులతోని షూతోని డ్రైవింగ్ చేయడం కన్నా మీరు అలవాటు చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, యాక్సిలేటర్ బ్రేక్ క్లచ్ వాడే కరెక్ట్ పద్ధతి ఎలానో మీకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు అన్నీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా అర్థం కాకుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, నేను 100% రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.